ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ప్రభువును గూర్చి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు ఒక ప్రాంతాన్ని పరిపాలించడానికి మనిషి ఎంతగా కోరుకుంటాడో మనం చెప్పక్కర్లేదు. ఒక చిన్ని ప్రదేశానికి అధికారిగా, మంత్రిగా, అధ్యక్షునిగా ఒక మనిషి ఉండటానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది భూమి మీద మనిషి పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు మానవ సమాజంలో మనం చూస్తున్న వాస్తవం. ప్రజల మధ్య, ప్రజలలో ఒకనిగా, ప్రజల మీద నేను అధికారిగా ఉండాలి, నేను ఏలికగా ఉండాలి, నేను చెప్పిన దానిని నా మధ్య నివసిస్తున్న ప్రజలు పాటించాలి అని మనుషులలో కొంతమందికి ఆలోచన ఉంటుంది. దాని కొరకు వారు ఏదైనా చేస్తారు. రాజులుగా ఉన్నవారు ఆనాటి కాలంలో యుద్ధాలు చేసి ఆ అధికారాన్ని సంపాదించుకునేవారు. రాచరిక వ్యవస్థ పోయిన తర్వాత, ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు ఇప్పుడున్న కాలంలో అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. ఏలాలి, పరిపాలించాలి, ఇది మనిషికి ఉన్న ఒక తీరని కాంక్ష. దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మనము లోకంలో ఉన్న ఈ అధికారాన్ని, లోకంలో ఉన్న ఈ వ్యవస్థను ఏ దృష్టితో చూడాలి, ఎవరికి మనము పరిపూర్ణముగా లోబడాలి, ఎవరి అధికారము చిట్ట చివరి వరకు ఉంటుంది, ఎవరిది స్వార్థం లేని కోరిక, ఎవరు నిజమైన ప్రభువు, ఎవరు అధికారము కలిగినటువంటి రాజు, ఎవరు న్యాయబద్ధమైనటువంటి అధికారి లేక ప్రభువు అనేది ఈరోజు పాఠ్యభాగంలో మనం ఆలోచన చేద్దాం. ఎందరినో ప్రభువులను, ఎందరినో రాజులను, ఎందరినో అధికారులను మనం చూస్తున్నా అందులో చాలా తక్కువ మంది, కొందరే నిస్వార్థంగా పనిచేస్తున్నవారు, మన కొరకు ఆలోచిస్తున్నవారు మనకు కనిపిస్తారు. మిగిలిన వారందరూ ఆ పదవిని చేజిక్కించుకోవటానికి, అధికారాన్ని చెలాయించటానికి మాత్రమే ఆ స్థానంలోనికి వెళ్తున్నారు. దానివలన ఈరోజు రాజకీయ వ్యవస్థ పాడైపోయింది, అధికార వ్యవస్థ పాడైపోయింది. అలాంటి కాలం ముందు బైబిల్ అనే ఈ మహాజ్ఞానాన్ని చేతపెట్టిన మనం ప్రపంచంలో ఈ ఉన్న ఈ అధికారాన్ని ఏ దృష్టితో చూడాలి? మనము కూడా ఈ అధికారం కోసం ప్రాకులాడాలా? మనము కూడా అధికారులలో ఒక అధికారుడిగా ఆ అధికారాన్ని చేజిక్కించుకోవటానికి ప్రయత్నించాలా? లేక దేవుడు చెప్పిన ఏదైనా అధికారం బైబిల్లో వ్రాయబడిందా అన్నది దేవుని గ్రంథంలో నుండి ఈరోజు మీకు స్పష్టం చేస్తాను. ప్రియులారా, మన దగ్గర ఉన్నటువంటి అధికారాలన్నీ ప్రపంచంలో, చరిత్రలో ఒకనాడు మనం ఏలినటువంటి అధికారాలతో పోల్చి చూస్తే చాలా చిన్నవి, అల్పమైనవి. ప్రపంచంలో ఎంతకంటే ఎక్కువ అధికారము కలిగినటువంటి రాజ్యాలు, ప్రభువులు, రాజులు ప్రజలను ఏలినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్ని వార్డుకు కార్పొరేటర్ అయితే, ఒక చిన్ని గ్రామానికి సర్పంచ్ అయితే,
ఒక చిన్న నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే అతనిని మనం పట్టుకోలేకపోతున్నాం. అతడు చాలా గొప్పవాణిగా, అధికారిగా, రాజుగా, ప్రభువుగా చలమణి అవుతున్నాడు. ఇంతకంటే గొప్ప గొప్ప అధికారాలు చరిత్రలో ఒకప్పుడు ప్రజలను ఏలినటువంటి అధికారాలుగా మనకు కనిపిస్తున్నాయి, అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. అందుకే ఈ చిన్ని చిన్ని అధికారాలను కాకుండా ప్రపంచమంతటికీ తెలిసినటువంటి కొన్ని అధికారాలను మీకు పరిచయం చేస్తాను, మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశాన్ని పరిపాలించాలనుకునేటువంటి కాంక్షతో భూభాగం మీద ఏ మనిషి అయితే ఉంటాడో, ఎందరు మనుషులైతే ఉంటారో, వారందరినీ నేను ఏలాలి, ఒక ప్రాంతాన్ని కాదు, ఒక ఖండాన్ని కాదు, ఒక భూభాగాన్ని కాదు, ఆరిన నేల మీద జీవిస్తున్న ప్రతి మనిషికి నేనే ప్రభువు, నేనే రాజు అనే కాంక్షతో పుట్టినటువంటి కొన్ని సామ్రాజ్యాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది మొదటిది బబులోను మహాసామ్రాజ్యం. ఈ బబులోను మహాసామ్రాజ్యం భూమి మీద ఉన్న ప్రజలందరినీ ఏలిన సామ్రాజ్యం, కొంతకాలానికి పరిమితమైన సామ్రాజ్యం. ఈ బబులోను సామ్రాజ్యానికి పేరెనుక గనిటువంటి చక్రవర్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నెబుకద్నెజర్. ఈ నెబుకద్నెజర్కు ఉన్న గొప్పతనం ఏంటంటే చరిత్రలో ప్రపంచాన్ని ఏలిన ఒక ప్రభువు, కొంతకాలం ప్రపంచాన్ని ఏలిన ఒక ప్రభువు. ఆయన కాలంలో పుట్టినటువంటి మనుషులకు అందరికీ, జీవిస్తున్న మనుషులందరికీ, అతడు బబులోను సామ్రాజ్యాధినేత కనుక అతడే ప్రభువు. కానీ అతని యొక్క పరిపాలన, అతని అధికారం, అతని రాజ్యం ఎంతో కాలం నిలవలేదు. క్రీస్తు పూర్వం 500-600 సంవత్సరాలలో ఈ రాజ్యం కూలిపోయింది, బలహీన పడిపోయింది. నెబుకద్నెజరు బలహీనుడయ్యాడు. ఎందుకు బలహీనుడయ్యాడు? నెబుకద్నెజరు కంటే బలవంతులు మరల పుట్టారు. వారే మాదీయులు, పారసీకులు, జాయింట్ వెంచర్ వీరిది. మనము కూడా భూమి మీద ఉన్న సకల ప్రాంతాలను ఏలాలి, బబులోను సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయాలి, నెబుకద్నెజర్ను ఓడించాలి అనుకున్నారు. ఈ మాదీయులలో ప్రముఖులు, పేరెనుక గనివారు దర్యావేషు, అహష్వేరోషు, వీరిని మనం చూస్తున్నప్పుడు అంతకు మునుపు వచ్చిన నెబుకద్నెజరును కానీ మిగిలిన సమకాలీకులైనటువంటి చక్రవర్తులను కానీ ఓడించి తమ రాజ్యాన్ని ప్రతిష్ఠించారు, వీరు ప్రభువులయ్యారు. మాదీయులు, పారసీకులు, పారసీకులలో పేరెనుకగానటువంటి రాజు కోరెషు, వీరు కలిసి ఏం చేశారంటే ప్రపంచం మొత్తాన్ని మనం ఏలాలి, బబులోను సామ్రాజ్యాన్ని కూలగొట్టాలి. మొదటి సామ్రాజ్యాన్ని కూలగొట్టారు, రెండవ సామ్రాజ్యంగా మాదీయులు, పారసీకులు రాజ్యాన్ని చేజిక్కించుకున్నారు, అధికారాన్ని పొందారు. వారి కాలంలో నివసిస్తున్న ప్రజలకు వారు ప్రభువులయ్యారు. దర్యావేషు ఒక ప్రభు, కోరిషు ఒక ప్రభు, అహష్వేరోషు ఒక ప్రభు. వీరు కూడా కొద్ది కాలం మట్టుకు పరిమితమైన రాజ్యానికి చెందినవారు. మరల కొంతకాలం గడిచింది. క్రీస్తు పూర్వం 300-400 ఈ ప్రాంతానికి వచ్చేసరికి మరల మరొక రాజ్యం పుట్టుకొచ్చింది, అదే గ్రీకు సామ్రాజ్యం. అందులో పేరెనుక గనిటువంటి చక్రవర్తి మీ అందరికీ తెలుసు, పరిచయస్థుడు, చరిత్రలో మీరు చదువుకున్నారు, అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నారు ఆయన్ని. అతడు కూడా ప్రపంచాన్ని ఏలినటువంటి గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంటే దర్యావేషు, అహష్వేరోషు, కోరెషు, ఈ మాదీయ పారసీకుల యొక్క రాజ్యం కొంతకాలం మట్టుకే బలమైనదిగా ఉంది, ఆ తరువాత గ్రీకుల యొక్క చేతిలో వీరు ఓడిపోయారు, గ్రీకు సామ్రాజ్యం వెలిసింది. అది కూడా ప్రపంచమంతటికీ తెలిసిన సామ్రాజ్యం. అందులో భారతదేశం కూడా ఉంది. అలెగ్జాండర్ భారతదేశంలో అడుగుపెట్టాడు. అలెగ్జాండర్ మన దేశంలో అడుగుపెట్టినప్పుడు ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి రాజు పేరు పురుషోత్తముడు.
ఈ పురుషోత్తముని మీద అలెగ్జాండర్ యుద్ధం చేసి పురుషోత్తముని కూడా ఓడించేశాడు, తిరిగి వెళ్ళిపోయాడు, ఓడించి వెళ్ళిపోయాడు. అంటే ఈ భూభాగం కూడా గ్రీకుల యొక్క ఆధిపత్యాన్ని రుచి చూసింది. పురుషోత్తముడు అలెగ్జాండర్ చేతిలో ఓడిపోయాడు. అలెగ్జాండర్ ఒక మహాచక్రవర్తి. అలెగ్జాండర్ కాలంలో పుట్టినటువంటి జీవిస్తున్నటువంటి మనుషులకు అలెగ్జాండర్ ప్రభువు. కానీ ఈ సామ్రాజ్యం కూడా కొంతకాలం మట్టుకే పరిమితం. కొంతకాలం ఉండి మరలా రోమీయుల చేతిలో ఓడిపోయింది. బలమైనటువంటి వారు మరలా రోమీయులు పుట్టుకొచ్చారు. ఈ రోమీయులలో చాలామంది ప్రముఖులు ఉన్నారు. సీజర్ ఒక ప్రముఖమైనటువంటి చక్రవర్తి, కైసరు అని చదువుకుంటారు మీరు బైబిల్లో. సరిగ్గా ఈ రోమీయులు పరిపాలన చేజిక్కించుకొని ప్రపంచమంతటిని ఏలుతున్నటువంటి సందర్భంలో పరలోకంలో మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును భూమి మీదకి వెళ్ళమన్నాడు. సరిగ్గా అదే కాలం. ప్రపంచంలో ఒకవేళ ఎవరైనా క్రీస్తు పుట్టిన కాలమేది, క్రీస్తు భూమి మీదకి వచ్చిన కాలమేది, క్రీస్తు మరియ గర్భాన పుట్టిన కాలమేది అని అడిగితే రోమా సామ్రాజ్య కాలంలో పరలోకంలో నుండి తండ్రి అయిన దేవుడు తన కుమారుని భూమి మీదకి వెళ్ళమన్నాడు. బబులోను మహాసామ్రాజ్యం కాలంలో ఎందుకు వెళ్ళమనలేదు? అప్పటికింకా కాలం పరిపూర్ణం కాలేదు. ఇంకా మూడు సామ్రాజ్యాలు రావలసి ఉంది. ముగ్గురు ప్రభువులు, మూడు సామ్రాజ్యాలకు చెందిన ప్రభువులు అనేకులు ప్రజలలో ప్రభువులుగా పిలువబడాలి. వీరందరికీ వీరి యొక్క సామ్రాజ్యాలను గూర్చి, అధికారాన్ని గూర్చి, వారు చేసేటువంటి పరిపాలన గూర్చి ఒక్కసారి చూడాలి. వారు రుచి చూడాలి. తాత్కాలికమైనటువంటి రాజ్యాలను గూర్చి ముందు నేను రుచి చూపించాలి, ఆ తరువాత నీవు వెళ్ళాలి అని తన కుమారుడైన యేసుక్రీస్తును సిద్ధం చేస్తున్నాడు. బబులోనీయుల సామ్రాజ్యం అంతరించిపోయింది, మాదీయ పారసీకుల సామ్రాజ్యం అంతరించిపోయింది, గ్రీకుల సామ్రాజ్యం అంతరించిపోయింది, రోమీయుల సామ్రాజ్యం అంతరించడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు కన్యమరియ గర్భాన యేసుక్రీస్తు వచ్చాడు. దానియేలు గ్రంథం 2:44 ఇప్పుడు చూడండి. దిస్ ఈజ్ ద హిస్టరీ విచ్ ఈజ్ రిటన్ ఇన్ ద బైబుల్. దానియేలు గ్రంథము 2:44 దానియేలు గ్రంథము 2:44 చూడండి. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించెను. ఏ రాజుల కాలములో? ఈ నాలుగు మహాసామ్రాజ్యాలకు సంబంధించిన ప్రభువులు, రాజులు, చక్రవర్తులు అని ఈ సమాజం ఎవరినైతే పొగుడుతుందో, ఎవరినైతే చూచి వీరే మా ప్రభువు, వీరే మా అధికారి, వీరే మా రాజు, వీరే మా చక్రవర్తి అని ఎవరినైతే చూచి పొగిడి వీరికంటే ఇక ప్రభు ఎక్కడ ఉండి ఉండడు, లేడేమో అనుకుంటున్న సమయంలో ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు అని వ్రాయబడింది. చూడండి అక్కడ, ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించెను. బబులోను సామ్రాజ్యాన్ని చూశారు, మాదీయ పారసీకుల సామ్రాజ్యాన్ని చూశారు, గ్రీకుల సామ్రాజ్యాన్ని చూశారు, రోమీల సామ్రాజ్యాన్ని చూశారు. కొంతకాలం ఉండి గతించాయి, కొంతకాలం ఉండి గతించాయి, కొంతకాలం ఉండి గతించాయి. కానీ నేను స్థాపింపబోయే సామ్రాజ్యాన్ని ఇప్పుడు మీరు చూడాలి అంటున్నాడు దేవుడు. మీరందరూ ప్రపంచాన్ని ఏలారు కదా, బబులోనీయులు ప్రపంచాన్ని ఏలారు, మాదీయ పారసీకులు ప్రపంచాన్ని ఏలారు, గ్రీకులు ప్రపంచాన్ని ఏలారు, రోమీయులు ప్రపంచాన్ని ఏలారు, ఇప్పుడు నా కుమారుడు ప్రపంచాన్ని ఏలుతాడు. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు, ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికనే చెందదు, అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును, కాని అది యుగముల వరకు నిలుచును. ఇది పరలోకమందున్న తండ్రి స్థాపించిన రాజ్యం. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. పరలోకమందున్న దేవుడు రాజుల కాలములో ఒక రాజ్యమును స్థాపించును.
దానికి అన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును, కాని అది యుగముల వరకు నిలుచును. ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ అన్నాడు, నేను ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును. బబులోను మహాసామ్రాజ్యమా, నిర్మూలము చేయటానికి పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించబోతున్నాడు. మాదీయ పారసీకుల రాజ్యమా, ప్రభువులా, కోరెష్ ఒక ప్రభువా, నిర్మూలము చేయటానికి పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించబోతున్నాడు. గ్రీకుల మహాసామ్రాజ్యమా, నిర్మూలము చేయటానికి పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించబోతున్నాడు. రోమీల మహాసామ్రాజ్యమా, నిర్మూలము చేయటానికి దేవుడు పరలోకంలో ఒక రాజ్యం స్థాపించబోతున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి మీరు, ఈ ప్రభువులందరినీ నిర్మూలన చేసి, ఈ ప్రభువులందరినీ తీసివేసి కాలగర్భంలో కలిపివేసి ఎన్నటికీ నాశనము లేని ఒక రాజ్యమును పరలోకమందున్న దేవుడు ప్రజల కొరకు భూమి మీద స్థాపించాలి అనుకుని యేసుక్రీస్తును భూమి మీదకు పంపించాడు. నీవు వెళ్ళి ఒక రాజ్యము స్థాపించాలి, నీవు వెళ్ళి ప్రజల మధ్య ఒక రాజ్యమును స్థాపించాలి. ఆ రాజ్యము అంతకు మునుపు చెప్పబడిన రాజ్యముల వంటిదిగా ఉండకూడదు. రాజ్య కాంక్ష చేత అధికారాన్ని చేజిక్కించుకున్న చక్రవర్తిలా ఉండకూడదు. నీవు ధనముండి ఆ ధనముతో రాజ్యాన్ని చేజిక్కించుకునే ఒక అధికారిగాని ఉండకూడదు. చూసారా, పైగా 5 ఏళ్ళో 10 ఏళ్ళో 20 ఏళ్ళో నీవు బ్రతికినంత కాలము ఉండే రాజ్యముగా అది ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? నాశనము లేని ఒక మహాసామ్రాజ్యాన్ని నీవు స్థాపించాలి. నీకు ముందు చెప్పబడిన ప్రతి రాజ్యమును నీవు నిర్మూలము చేయాలి. అన్నిటిలో గొప్పదైన రాజ్యముగా నీవు స్థాపించే రాజ్యం ఉండాలి అని యేసుక్రీస్తును లోకంలోనికి దేవుడు పంపించాడు. ఇప్పుడు ఈ ప్రభు వచ్చి మరీ గర్భాన పుట్టినవాడై శరీరధారిగా జీవించిన వాడై అధికారాన్ని పొందుతున్నాడు. లోక సంబంధంగా ఒక మహాసామ్రాజ్యపు అధికారాన్ని పొందాలి అంటే తండ్రులు పెంచాలి, యుద్ధాలు నేర్చుకోవాలి, సైన్యాన్ని సమకూర్చుకోవాలి, కత్తులతో డాళ్లతో పని ఉంది, ఫిరంగులతో పని ఉంది, బాంబులతో పని ఉంది, తుపాకీలతో పని ఉంది, కుట్రలు, కుతంత్రాలు, రాజతంత్రములు వీటన్నిటితో పని ఉంది. కానీ యేసుక్రీస్తు ఎన్నుకున్న మార్గం అది కాదు. ఆయనకు కావలసిన రాజ్యాధికారం 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండే కుటిలమైన రాజ్యాధికారం కాదు. శాశ్వతమైన అధికారాన్ని దేవుని కుమారుడు పొందటానికి భూమి మీద అడుగు పెట్టాడు. ఆయన వచ్చి మనుషులకు దేవునిని పరిచయం చేస్తూ దేవుని రాజ్యాన్ని మనుషుల మధ్య విస్తరింపజేస్తున్నాడు. పరలోక రాజ్యము సమీపించియున్నది, పరలోక రాజ్యము సమీపించియున్నది, మారు మనసునందండి అని యోహాను ప్రకటనలు చేస్తున్నాడు. యేసు వచ్చి పరలోక రాజ్యమును గూర్చి ఉపమానములు తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యమును ప్రకటిస్తూ అనేక మంది మనుష్యులను పరలోక రాజ్యవాసులుగా మార్చటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకివ్వబడినది చాలా కొద్ది కాలం. రాజ్య స్థాపన కొరకు ఆయనకివ్వబడినది చాలా కొద్ది కాలం, సుమారుగా 33 ఏళ్ళు. ఈ తక్కువ కాలంలో రాజ్యాన్ని స్థాపించి నీవు తిరిగి రావాలి. ఆ రాజ్యం ఎలా ఉండాలి? అంతకు మునుపు చెప్పబడిన ప్రతి రాజ్యాన్ని సమూల నాశనం చేయాలి. ఈ రాజ్యము తరతరములు యుగయుగములు నిలిచేదై ఉండాలి. అలాంటి రాజ్యాన్ని స్థాపించు నా కుమారుడా అని భూమి మీదకి పంపించాడు. భూమి మీదకి వచ్చిన యేసు అదే పనిలో ఉండి రాజ్యాన్ని ప్రారంభించాడు, స్థాపించాడు.
దానిని విస్తరింపచేశాడు. ఈ రోజుకి అది నాశనము లేని రాజ్యముగా ప్రపంచ నలుమూలలకు విస్తరించి అనేక మందిని ఆ రాజ్యంలో చేర్చుతూ వస్తోంది. ఏళ్ల నాటి మాట ఇప్పటికీ నెరవేరుతున్న మాట, ఎప్పటికీ నెరవేరే మాట. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ప్రభువు, ఆయన ఎంత న్యాయవంతుడో చెప్పమంటారా? ఒక ఉదాహరణ చెబుతాను మీకు. ఆయన ఎంత న్యాయవంతుడో, ఊరకనే అధికారాన్ని పొందాలనుకోలేదు ఆయన. ఒక నియమం ప్రకారం, ఒక క్రమమైన పద్ధతిలో తండ్రి అయిన దేవుడు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను ఒక ప్రభువుని అవ్వాలి అనుకున్నాడు యేసుక్రీస్తు. ఆయన ఇవ్వాలి అధికారం. అది ప్రజలు ఇచ్చిన అధికారం కాదు, ఐదేళ్ల పాటు నాకు కలిగిన అధికారం కాదు, ఎవరినో మోసం చేస్తే చేజెక్కించుకున్న అధికారం కాదు. పరలోకమందున్న దేవుడు నాకు అధికారాన్ని ఇవ్వాలి అంటే నేనేం చేయాలి? ఆయన సృష్టించిన భూమి మీద ఆయన వారైన తన ప్రజలు బ్రతుకుతున్నప్పుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను నెరవేరిస్తే ఆయన నాకు అధికారాన్ని ఇస్తాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ భూమి మీద ఏముంది? అప్పటికి ధర్మశాస్త్రము ఆయన ఇచ్చిన ఆజ్ఞగా మనుషుల మధ్యలో ఉంది. ఎందరో వచ్చారు యేసుకు ముందుగా, ఎందరో వచ్చారు, ప్రవక్తలయ్యారు, నీతిమంతులయ్యారు, గొప్పవారయ్యారు, కానీ ఆయన ఇచ్చిన ఆజ్ఞను పూర్తిగా నెరవేర్చలేకపోయారు. ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణముగా నెరవేర్చలేకపోయారు. అందుకే రాజ్యస్థాపన వారి వలన కాలేదు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పరిపూర్ణముగా నేను నెరవేర్చాలి, దానిని పూర్తి చేయాలి. అలా చేస్తే పరలోకంలో ఉన్న దేవుడు నాకు ఒక అధికారాన్ని ఇస్తాడు. ఏంటి అధికారం? ప్రపంచాన్ని పరిపాలించే అధికారం, ప్రభువుగా అధికారం, తరతరములు యుగ యుగములు పరిపాలించే అవకాశం, నాశనము లేని రాజ్యానికి ప్రభువునయ్యే అవకాశం. దీనినంతా తన హృదయంలో ఉంచుకొని భూమి మీదకి వచ్చి రాజ్యస్థాపన చేస్తూ ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణం చేస్తున్నాడు. ధర్మశాస్త్రం అంతటిని నెరవేరుస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుతున్న కాలములో ఆయన రాజ్యాన్ని ఎవరికి పరిచయం చేస్తున్నాడో తెలుసా? రాజ్యాన్ని ఎవరికి పరిచయం చేస్తున్నాడో తెలుసా? ఆయన ఎవరిలో పుట్టాడో వారికి మాత్రమే పరిచయం చేస్తున్నాడు. మిగిలిన వారి మీద ఇంకా ఆయనకు అధికారం రాలేదు. ఎందుకంటే ఆయన ఇంకా పూర్తి చేయలేదు. పూర్తి చేస్తున్న కాలం అది. ఎవరైనా తండ్రి అయిన దేవునికి కుమారుడు అయినప్పుడు, ఎలాగైనా నేను దీనిని పరిపూర్ణం చేస్తాను అనుకున్నప్పుడు, నాకు సర్వాధికారం ఇప్పుడే కావాలి అని కోరుకుంటారు. కానీ ఆయన అలా కోరుకోలేదు. నేను పూర్తి చేసిన పిదప, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన పిదప, పరలోకమందున్న దేవుడు నాకు అధికారమును చేతిలో పెట్టిన తరువాత మాత్రమే నేను అందరికీ ప్రభువునవుతాను. కానీ అప్పటి వరకు నేను ఎవరికి ప్రభువునో వారికే ప్రభువును, ఎవరికి ప్రభువునో వారికే ప్రభువును. వ్రాయబడిన ఒక ప్రవచనం ఉంది, దానిని ముందుగా మనం చూసి కొనసాగిద్దాం. జాగ్రత్తగా మీరు చూడండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బేత్లెహేము ఎఫ్రాత, యూదా వారి కుటుంబములు, నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇశ్రాయేలీయులు తన ప్రజలు గనుక ఇశ్రాయేలీయుల మీద దేవుడు ఎవరినైనా రాజుగా అభిషేకించే అధికారము కలిగిన వాడు గనుక, అంతకు మునపటి చరిత్రలో సౌలుకిచ్చాడు అధికారాన్ని, దావీదుకిచ్చాడు అధికారాన్ని, సొలొమోనుకిచ్చాడు అధికారాన్ని, రెహబాముకిచ్చాడు అధికారాన్ని, హిజ్కియాకిచ్చాడు అధికారాన్ని, యరోబాముకిచ్చాడు అధికారాన్ని, ఎందరో రాజులకిచ్చాడు అధికారాన్ని. తన కుమారుడైన క్రీస్తుకు యూదులలో పుట్టినవాడు గనక ఇస్తున్నాడు. చూడండి, ధర్మశాస్త్రమును ఇంకా పరిపూర్ణంగా నెరవేర్చక ముందు యేసుక్రీస్తు లోకములోనికి ఎలా వచ్చాడో చూడండి.
ఆయన రాకకు ముందు ప్రవచనం ఏ విధంగా వ్రాయబడిందో చూడండి. బెత్లెహేము ఎఫ్రాత యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆయన అలాగని ఇప్పుడు ప్రత్యక్షమైన వాడో ఇప్పుడు పుట్టినవాడో కాదు, లోకం పుట్టినది మొదలుకొని ఆయన ఉన్నవాడు కనుక పురాతన కాలం మొదలుకొని అనేక కాలములలో ఆయన అవసరతను బట్టి వచ్చాడు. ఆత్మరూపిగా వచ్చాడు, శరీరధారిగా రాబోతున్నాడు, కనుక జాగ్రత్త పడండి అంటున్నాడు ఆయన. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలను కను వరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరుల్లో శేషించిన వారును ఇశ్రాయేలీయులతో కూడా తిరిగి వత్తురు. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్యమును బట్టి తన మందను మేపును, కాగావారు నిలుతురు ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడగును, ఆయన సమాధానమునకు కారకుడగును అని వ్రాయబడింది. ఎలా ప్రారంభం అవుతుందో చూడండి. ఈయన రాజ్యం బెత్లెహేము ఎఫ్రాతా, నీవు స్వల్ప గ్రామమైనను దేవుని దృష్టిలో ఎన్నికైన గ్రామానివి, ఎన్నికైన ప్రదేశానివి, ఎందుకంటే నీలో నుండి ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు రాబోతున్నాడు. అతడు తన వారిని కాపాడటానికి ముందుగా రాబోతున్నాడు, తన వారిని మేపడానికి ఆయన రాబోతున్నాడు. పూర్వకాలము నుండి పురాతన కాలము నుండి ఆయన అనేక పర్యాయములు ప్రత్యక్షమగుతూ వచ్చాడు. ఆయనకు అందుకే ముందుగా అధికారాన్ని ఇచ్చాను, ఇశ్రాయేలీయుల మీద అధికారాన్ని ఇచ్చాను అంటున్నాడు తండ్రి. అంటే యేసుక్రీస్తు మరియ గర్భంలోనికి వచ్చినప్పుడే ఇశ్రాయేలీయులకు రాజు, యూదులకు రాజు. మత్తయి సువార్త 2వ అధ్యాయము ప్రారంభ పోచన నుంచి చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి రాజైన హేరోదు దినముల యందు, మరల ఎందుకు చెబుతున్నాడు అనుకుంటున్నారు ఈ సంగతి? రాజైన హేరోదు దినముల యందు, అప్పటికి రాజు హేరోదు, రోమా గవర్నమెంటులో ఉన్న రాజు హేరోదు. ఆ రాజుల కాలములో ఎవరు రావాలి? పరలోకమందున్న దేవుడు రాజ్యమును స్థాపించెను. ఆ రాజులలో ఒకనొక రాజైన హేరోదు కాలములు పరలోకములో నుండి ఒక రాజు భూమి మీదకు వస్తున్నాడు చూడండి. అప్పటికి ఆయన ఇశ్రాయేలీయులకు మాత్రమే రాజు, యూదులకు మాత్రమే రాజు, మిగిలిన వారెవ్వరికీ ఆయన రాజు కాదు, ప్రభువు కాదు. ఆయన ఊరకనే అధికారాన్ని పొందాలి అనుకోలేదు. నేను అర్హత పొందితేనే నాకు అధికారం కావాలి అనుకున్నాడు యేసుక్రీస్తు. అంత గొప్పవాడు ఆయన, తండ్రి ఆయన వాడు, సొంత తండ్రి, భూమి ఆయన వలన కలిగింది, మనుషులు ఆయన వలన బ్రతుకుతున్నారు, కానీ ఆయనకు అధికారం వద్దు, నాకు అధికారం వద్దు అనుకున్నాడు ఆయన. నేను తండ్రి ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చితేనే నాకు అధికారం కావాలి. ఆ రాజ్యాధికారాన్ని మనకు కూడా పంచి ఇస్తున్నాడు ఆయన. రాజ్యాన్ని పొందే రాజులుగా, యాజకులుగా, అధికారులుగా ఉంటారు, లేక చిన్ని వాటి కొరకు ఆశపడి పాదముల క్రింద ఉన్న వాటి కొరకు ఆశపడి పాదముల క్రిందికి దూరిపోతారో నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలో తండ్రికి మీ విజ్ఞాపనలలో ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు దగ్గర చేయటానికి, మీ వశం చేయటానికి మా అందరి మీద అధికారమును పొందిన యేసుక్రీస్తు వారిని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. చక్కని పాఠ్యభాగము ద్వారా ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ప్రభు ఒకే ఒక్కడన్న సంగతి మాకు, వినబోయే అనేక మందికి మీరు అందించినందుకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు వారి ద్వారా మా ప్రార్థనా విన్నపములన్నింటినీ పరలోకమందున్న మీ సన్నిధికి చేరుస్తున్నాము తండ్రి. ఆమేన్.